ఇలాజీ ఇలా ఇలా ఏంటిది మాకేంటిది చల్లారిపోతుంది తాగండి లైలా గారు ఎంత అందమైన ఫేస్ అండి మీది ఇలా కోపంగా పెట్టకండి ప్లీజ్ మీకు దండం పెడతాను తెలుసు కదా మీరు హీరోయిన్ అని అంత అందమైన సుందరమైన నవ్వుని ఎందుకు దాచేస్తున్నారు మీ మంచితనాన్ని దాచేసి క్రూరత్వాన్ని ఎందుకు బయట తీస్తున్నారు అలా పెట్టకండి బేగం గారు మూస్తావని నోరు లేక నన్ను లేచి ముయ్యమంటావని నోరు వద్దండి బాబు మీరు లేస్తే ఇంకేమన్నా ఉందా షేరా నువ్వు అవన్నీ తలుచుకోకూడదమ్మా చూడు ఆకాశంలో నుంచి సూర్యుడు ఎండనిచ్చినా మనం దాంట్లో వెలుతురుని వెతుక్కోవాలి ఇక్కడ నువ్వు కొట్టేది మాత్రమే చూస్తున్నావు అంటే ఎండని మాత్రమే చూస్తున్నావు వెలుతురు ఏదమ్మా న్యాయం వైపు కూడా చూడాలి కదమ్మా సారీ బేగం గారు మన వాడలో నడిచే ప్రతి ఒక్కరి అడుగులో మనమిచ్చే ఒక ధైర్యం ఉంటుంది మనమిచ్చే ఒక భరోసా ఉంటుంది మనమిచ్చే ఒక కల ఉంటుంది మనం వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ న్యాయం మాత్రం అందరికీ సమానంగా చేయాలి అందుకే మేడం మీరు ఇంతలా పైకి ఎదిగినారు నేను చూడు ఇక్కడే ఉన్నా ఏంట్రా అలా చూస్తున్నావు ఏంటి సంగతి ఏం లేదు బేగం గారు ఆ దేవుడు మీకు ఇంత అందంగా సృష్టించాడని చూస్తున్నా ఆ దేవుడు మిమ్మల్ని సృష్టించేటప్పుడు బహుశా ఆ దేవుణ్ణి ఎవరు డిస్టర్బ్ చేయలేదేమో అందుకే ఒక అందమైన శిల్పంలా సృష్టించాడు ఈరోజైనా వస్తాడో రాడో ఎదురు చూసి చూసి కళ్ళు కూడా నొప్పులు పుడుతున్నాయి కాళ్ళ నొప్పులు కళ్ళు తీగ ఇసులు పుడుతున్నాయి నమస్తే బాబు నమస్తే చెప్పు ఏంటి ఎలా వచ్చా ఇంకా పోలేదా నువ్వు బతికే ఉన్నావా ఆ దేవుడు నన్ను ఇంకా బతికే ఉంచాడు బాబుగారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసు కదా బాబు నాకు బాగా తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు అయినా నీకెందుకు ఈ వయసులో ఆస్తి అంతస్తు అంత పెద్దిల్లు ఉన్నదంతా పోగొట్టుకుని ఒక్కదాన్నే ఉన్నా ఆ ఇల్లు ఒక్కటే మా ఆయన ఇచ్చిన చివరి జ్ఞాపకం నా ఇల్లు నాకు ఇచ్చే బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను ముసల్దాన్ నీకింకా బానే కోరికలు ఉన్నాయే పోయి ఎక్కడైనా బతకచ్చు కదా నీకెందుకు పోయే టైంలో అంత పెద్ద ఇల్లు మా వారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ప్రేమతో కట్టించి ఇచ్చిన ఇల్లు బాబు అది దాన్ని ఎలా మర్చిపోగలను మా ఆయన జ్ఞాపకంతో కూడిన ఇల్లు అయ్యా జీవితాంతం అందులోనే బతికేస్తాను ఇదిగో
నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా, లేకపోతే నేను ఇక్కడే పోతేయమంటావా? నా ఇల్లు నాకు ఇచ్చేయండి బాబు, మీకు దండం పెడతాను. నా ఇల్లు నా ఇల్లు అంటే ఇంకెంతకాలం బతుకుతావు? నీకెందుకు అంత పెద్ద ఇల్లు? ఈ జీవితం నాకు ఆ దేవుడిచ్చిన భిక్ష బాబు. మనం ఎప్పటి వరకు ఉంటామో, ఎప్పుడు పోతామో ఆ పైలోకంలో కూర్చున్న వాడే నిర్ణయిస్తాడు బాబు. మనం పాత్రదారులు మాత్రమే. నా మీద ప్రేమతో మా వారు నాకిచ్చిన చిన్న కానుక బాబు ఇది. దాన్ని నేను ఎలా వదిలేసుకుంటాను బాబు? నా మనసు ఎలా ఒప్పుతుంది బాబు? ఇదిగో ఇది ఉంచు, ఇక్కడి నుంచి పో. ఇవి తీసుకుని ఇప్పటికైనా బాగా బతుకు. నా ఇల్లు నా ఇల్లు అని చెప్పడం మానేసి ఇప్పటికైనా బాగా బతుకు. నాకు ఇవన్నీ ఏం వద్దు బాబు, నాకు నా ఇల్లే కావాలి. మా ఆయన జ్ఞాపకంతో అందులోనే బతికేస్తాను. నువ్వు మారవా, ఇంకెంత చెప్పనా? పో ఇక్కడి నుంచి పో. రే దీని బయటికి అంటే